స్కిల్ డెవలప్‌మెంట్ కేసును కొట్టేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఎదుట పిటిషన్ పై వాదనలు ముగిశాయి. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వర్చువల్ గా వాదనలు వినిపించగా ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహక్తి వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. కేసును క్వాష్ చేయాలంటూ వేసిన పిటిషన్ పై సీఐడీ తరపు న్యాయవాది ముకుల్ రోహక్తి అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాదనలు ప్రారంభించారు. ఈ కేసులో చంద్రబాబుకు 17A సెక్షన్ వర్తించదు. పాత నేరాలకు సంబంధించి ఈ సెక్షన్ వర్తించదు. 17A సెక్షన్ అధికారిక నిర్ణయాల సిఫార్సులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ సెక్షన్ అవినీతి పరులకు రక్షణ చట్టం కాకూడదు. ప్రజా ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఇబ్బంది పడకూడదని ఈ చట్టం తీసుకొచ్చారు. ఈ కేసులో ఆరోపణలన్నీ ప్రత్యేక కోర్టు ద్వారా విచారించదగినవే అని రోహక్తి వివరించారు. ఇక అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెట్టినప్పుడు ఐపీసీ సెక్షన్ ప్రకారం కూడా విచారించే అధికారం ప్రత్యేక కోర్టులకు ఉంటుందని, అవినీతి కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారని ముకుల్ రోహక్తి బదులిచ్చారు. అవినీతి నిరోధక కోసం ముందస్తు చర్యలు చేపట్టాలి, అందుకే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారు. న్యాయ పరిధికి సంబంధించి వివాదం లేదు. ప్రత్యేక కోర్టుకు సంపూర్ణ న్యాయ పరిధి ఉంది. వందల కోట్ల అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నప్పుడు సెక్షన్ 422 సిఆర్పిసి కింద క్వాష్ చేయలేం. ఆరోపణలు ఉన్నప్పుడు ఛార్జ్షీట్లు వేసి విచారణ జరిపి శిక్ష కూడా వేయవచ్చు అని రోహక్తి వాదించగా, జస్టిస్ త్రివేది జోక్యం చేసుకుంటూ ఆరోపణలపైనే అన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతామా అని ప్రశ్నించారు. అవినీతి కేసుల కిందికి వస్తుందంటే వెంటనే పరిగణించండి, లేదంటే క్వాష్ చేయండి ముకుల్ రోహక్తి కోరారు. 17A వర్తిస్తుందా లేదా అనేదే కదా ఇప్పుడు మాట్లాడుతోంది. జస్టిస్ అనిరుద్ బోస్ ప్రశ్నించాడు. ఇక కేసులు నమోదు, ఛార్జ్షీటు విచారణ అన్ని కేసుల్లోనూ జరిగేదే కదా అని అన్నారు. దీనికి ముకుల్ రోహక్తి స్పందిస్తూ, అవినీతి కేసుల్లో ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడు ప్రత్యేక కోర్టు విచారించే న్యాయ పరిధి ఉంటుందన్నారు. ఈ కేసులో జీఎస్టీ ఆదాయ పన్ను దర్యాప్తులు ఉన్నాయన్నారు. జీఎస్టీ ఆదాయ పన్నుతో పాటు మరికొన్ని విభాగాలు కూడా ఈ కేసును దర్యాప్తు చేశాయని తెలిపారు. నేరం జరిగిందా లేదా, ఎఫ్ఐఆర్ నమోదైందా లేదా అంతవరకే పరిమితం కావాలి. అవినీతి నిరోధక సాధారణ కేసుల్లోనూ ఇదే పోలీసులు విచారణ చేస్తారు. పోలీసులు విచారణ చేసినప్పుడు ఈ కేసులో ఎఫ్ఐఆర్ ను ఎలా క్వాష్ చేస్తారు? మీరు అవినీతి ఆరోపణలు వర్తించమంటున్నారు, మరి ఐపీసీ కింద పెట్టిన కేసులు ఎక్కడికి పోతాయని రోహక్తి వాదించారు. కేసు పెట్టే నాటికి చట్టం అమల్లోకి వచ్చింది. చట్టం అమల్లోకి వచ్చాక కేసు నమోదైంది. ఈ పరిస్థితుల్లో పాత నేరం అంటూ కొత్తగా కేసులు పెట్టడానికి అవకాశం ఎలా ఉంటుంది అని జస్టిస్ బోస్ ప్రశ్నించగా, కోర్టులో జరుగుతున్న వాదనలు కేవలం ప్రొసీజర్ ప్రకారమే జరుగుతున్నాయని, కేసులో ఉన్న వాస్తవ విషయాలను పరిగణలోకి తీసుకోవాలని రోహక్తి తెలియజేశారు. ఇక చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వర్చువల్ గా వాదనలు వినిపించారు. చట్ట సవరణకు ముందు నుంచి వర్తింపజేసే అంశాలపై పలు తీర్పులను ప్రస్తావించారు. 2019 నాటి శాంతి కండక్టర్స్ కేసు, 1964 నాటి రతన్ లాల్ కేసును ప్రస్తావించారు. ఎన్నికల ముందు రాజకీయ కక్ష సాధింపులకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఇక రాజకీయ కక్ష సాధింపుల నిరోధించేందుకు 17A ఉందని గుర్తు చేశారు. సెక్షన్ 17A లేకపోతే రాజకీయంగా వేధించే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఆధారాల సేకరణ కూడా సరైన పద్ధతిలో జరుగుతుందన్న నమ్మకం లేదు. రిమాండ్ రిపోర్టు, కౌంటర్లు, అఫిడవిట్లు మొత్తం ఆరోపణలో నిండిపోయినాయి. వివక్ష నేతలను విచారించడం తమ హక్కుగా ప్రభుత్వం భావిస్తోంది. మొదట్లో ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేదు, హడావిడిగా రిమాండ్ చేసే సమయంలో ఆయన పేరు చేర్చారని ఆరోపించారు. అంతేకాదు ఈ కేసులో చాలా మంది అధికారులను విచారించామని ఏపీ సిఐడి చెబుతోంది, కానీ ఒక్కరికి కూడా 17A నిబంధన కింద అనుమతి తీసుకోలేదన్నారు. నిబంధనలు పాటించలేదనడానికి ఇదే పెద్ద నిదర్శనం. న్యాయ సమీక్ష జరిగితే కేసు మొత్తం మూసేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. జీఎస్టీ చెల్లింపుల విషయాలను ప్రభుత్వానికి ముడిపెడుతున్నారు. అంతేకాదు ప్రభుత్వం తరపున జరిగిన అవినీతిగా చూపుతున్నారు. దేన్ని దేనితో ముదిపెడుతున్నారో అర్థం కాని పరిస్థితి. 2021లో మళ్ళీ విచారణ ప్రారంభించి ఆధారాల కోసం వెతుకులాడుతున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా 17A వర్తిస్తుంది. 73 వయసు ఉన్న చంద్రబాబు 40 రోజులుగా జైల్లో ఉన్నారు. ఇక కోర్టు సెలవుల దృష్ట్యా దయవే చేసి చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చే అవకాశము కల్పించాలని ఆయన కోర్టును కోరారు.